నియోజకవర్గంలో ఏం సదుపాయాలు ఏం సదుపాయాలు లేవు? మన మాట సో పెద్ద పరిచయం అడగవండి, మేము చేపిందామంటేనే ఉంటాం మేము. సో పోయిన అందరూ పర్లేదు, అన్నీ బాగానే ఉన్నాయి. మరి గత 20 ఏళ్ళుగా కొడాలి నాన్నగారు ఉన్నారు ఇక్కడ, ఇప్పుడు వెనుకల రాంగారు వస్తున్నారు, ఇద్దరు ఒకే సామాజిక వర్గం చెందినవారు. ఎవరు వస్తే ఈసారి కొంచెం మీ ఊరు అభివృద్ధి చేస్తారనుకుంటున్నారు? ఏందండి, ఏ పార్టీ వచ్చినా మనకు అభివృద్ధి చేస్తారు, చేయకుండా ఉండరు. ఎంతోగానో చేయకపోతే ఎలాగా, ఎవరు వచ్చినా చేస్తారులేండి. అంటే మార్పు కావాలనుకుంటున్నారా లేదా? అయితే మార్పు కావాలని అనుకుంటున్నారు ప్రజలు, మార్పు కావాలనుకుంటున్నారు ప్రజలు, మార్పు కావాలని అనుకుంటున్నారు. మార్పు కావాలనుకోవడం కారణం ఏంటి? కారణం ఏంటండి, ఏ ఈ అందులో సరిగా ఈ పథకాలు సరిగా చేయకపోతాం, జనాలను సరిగా చూడకపోతాం, రైతుల్ని ఇబ్బంది పెడతాం, రైతులకి ఏం బాగోపోతాం, ఇవన్నీ ఏముంటాయి కదా లాభాలు, ఆ లాభాల గురించి ఏవో అలాగే. ఈసారి మద్దతు ధర ఏం లేదంటారు రైతులకి? రైతులకి ఏం లేదండి, ప్రభుత్వం అసలు లేదండి, నీడైతే అసలు లేదండి. ఈ సంవత్సరం అయితే కొత్త కంగమంగాన చూశాడు, కానీ నీడి సంవత్సరం అయితే అసలు చూడలేదు. రైతులు నానా మాటలు ముడిచారు, నానా బాధలు పడ్డారు. నాకు లాస్ట్ ఛాన్స్ ఉండని చంద్రబాబు నాయుడు అంటున్నారు, ఇంకొక ఛాన్స్ ఉండని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. అన్నారులేండి, ఎవరు సులభం వాళ్ళది, అంతే మీ సాగిపోయిన మీది, నా సాగిపోయిన నాది. ఓటేసేది మీరుగా, ఓటేసేది మేమైతే మమ్మల్ని బాగా చేస్తున్నారండి. ఏదో కాజేపు నీ పార్టీ నా పార్టీ అని మనం వేస్తున్న ఓట్లు, మళ్ళీ మన మొఖం కూడా చూస్తలేదు ఎవడో కూడా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్రా.